హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సరిత తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అండి కొద్దిగా సింపుల్ బ్లాగ్ చేశాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన సా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వ్లాగ్స్ అయితే పెడతాను చూడండి క్యూటీ వచ్చి చూసారా గుడ్ మార్నింగ్ చెప్తుంది ఫుల్ యాక్టివ్ అండి క్యూటీ అర్షిత్ కొంచెం అలా నిద్ర పోయినా సరే లేపించినా లేవడు క్యూటీ ఎంత ఉన్నా లేచేస్తుంది ఫుల్ యాక్టివ్గా ఉంటుంది లేచి నేను ఎక్కడ పని చేసుకున్నా సరే చిన్నప్పటి నుంచి అంతే నాతో పాటు వచ్చేస్తుంది బయట అదే కొంచెం అంతకాసు చేసి శుక్రవారం కదా ముగ్గు పెడదాం అనుకున్నా అదే క్లీన్ చేస్తున్నానండి క్లీన్ చేసేసి కడిగేసి తుడిచి ముగ్గు పెడుతున్నాను ఇవాళొచ్చేసి టిఫిన్ ఇష్టమో అని అడిగాను అదే తప్పు అడగడం పిల్లలతోని అలాగని ఏది చేస్తే అదైతే తినరు వాళ్ళకి నచ్చింది చేయాలి అంతే అయితే అన్నము పప్పు ఇష్టము డైలీ అదే పెట్టినా తినేస్తాడు రుషికాకి డైలీ దోశలు అంటే ఇష్టం అందుకని అర్షద్కి పప్ప అన్నం క్యూటీకి దోశలు దాంతోపాటు చట్నీ చేసేసాను ఇవాళ టిఫిన్ ఇంకా వాళ్ళకి తినడానికి అదే బాక్స్కి అదే ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తీసుకెళ్లారండి ఇంకా ఇక్కడైతే పుదీనాకి వాటర్ వేస్తున్నానండి చిన్న టబ్బులో నేను పుదీనా పెట్టాను చిన్న చిన్న కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి నా దగ్గర కానీ కోతులు ఎక్కువండి ఇక్కడ మేము ఉండే దగ్గర కోతులు అస్సలు ఉంచవు ఒకవేళ ఈ గులాబీ చెట్లకు కూడా అంతే మొగ్గలు ఏమైనా వచ్చినాయి అంటే చాలు వాటిని పీకేసి దాంట్లో ఉండేది ఏమో తినేస్తాయి పీకి పీకి పారేస్తాయి అన్నీ అన్నిటినీ చిగురిస్తే చాలు ఆ చిగురిని కూడా పీకేస్తాయి అందుకని కొంచెం మొక్కలకైతే ఇబ్బంది అండి పెట్టుకోవడము కాకపోతే కొన్ని పెట్టుకున్నాను కనిపిస్తుంది చూసారా మనీ ప్లాంట్ కూడా అది చిన్నగా ఇంట్లో పెడితే అవ్వట్లేదు అది అందుకని కుండీలో బయట పెట్టాను అది కూడా నెక్స్ట్ ఇంకో బ్లాగ్లో పెట్టి మీకైతే షేర్ చేస్తుంటానండి మీతోని ఇక్కడైతే కడిగేస్తున్నాను మీకు చూసారా అటు ఇటు తిరుగుతుంది ఇవాళ అయితే వాళ్ళకి స్కూల్ ఉందండి వాళ్ళు నిన్న అదే నిన్న కాదండి మొన్న వెన్స్డే రోజు వన్ డే ట్రిప్ అయితే వెళ్ళేసి వచ్చారు ఆ వ్లాగ్ కూడా ఉందండి అది కూడా షేర్ చేస్తాను ఫుల్ హ్యాపీ అయిపోయారు వాళ్ళు పంపించడం అస్సలు ఇష్టం లేకపోయినా పంపించాం ఫస్ట్ టైం పంపించామండి అది వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏ టైంకి వెళ్ళారు ఏ టైంకి వచ్చారు అనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటాను కొన్ని పిక్స్ కూడా వాళ్ళ క్లాస్ టీచర్ అయితే తీసి మాకు పంపించారు అవి కూడా మీతో షేర్ చేసుకుంటానండి ఇంకా మొగ్గైతే అయితే పెడతాను ఇంకా టిఫన్ అయితే ఇవాళ అదే చెప్పాను కదండీ దోశ చట్నీ పప్పు అన్నం అవి అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను తులసి ముందు డైలీ తులసి ముందు ఇంటి ముందు ముగ్గులైతే వేసి చూపిస్తానండి వీడియోస్లో కొన్ని వీడియో ఇప్పుడు ముందు అయితే వీడియోలో నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి అందులో ఓన్లీ ముగ్గులే ఉన్నాయి సంక్రాంతి ముగ్గులు చిన్న చిన్న డిజైన్స్ అంతే పెద్ద ముగ్గులేం కాదు ఇక్కడ అయితే ప్లేస్ సరిపోదండి పెద్ద ముగ్గులు వేయడానికి చిన్నవి వేసుకోవాలంతే చిన్నగా ఇవ అది ఇది వీడియో అయితే కట్ అయిపోయింది ఎందుకని అలా పెట్టాను క్యూటీ ఇది క్యూటీకి దోశ అండి అది వీడియో స్కిప్ అయిపోయింది తను దోశ తినేసి సూపర్ అని చెప్తుంది నేను వీడియో తీస్తున్నానని మళ్ళీ ముగ్గు వచ్చేసింది ఈ బాక్స్లో అయితే నేను పిల్లలకి టిఫిన్కి బాగుంటుంది అని తీసుకున్నాను లంచ్ కాదండి దానికోసము వాళ్ళు ఇంతకుముందు అయితే నేను ప్లాస్టిక్ వాటిల్లో పెట్టేదాన్ని పప్పు అయినా కర్రీస్ అయినా పెట్టాలంటే వాటిని వాడడం ఎక్కువ మంచిది కాదనిపించి ఇవి బిగ్ బజార్కి వెళ్ళామా అక్కడ కనిపించాయి నాకు ఎప్పటి నుంచో వెతుకుతున్నాను ఇలాంటి బాక్స్ కోసము ఈ పెద్దవి అయితే ఫార్టీ రూపీస్ ఈ చిన్నవి థర్టీ రూపీస్ పడాయండి నాకు ఇందులో వేడి వేడిదైనా సరే పెట్టి చల్లారిచ్చి పెట్టేయచ్చు బాగున్నాయి బాక్సెస్ కర్షిత్కి పప్పు అన్నం బాయ్ ఫ్రెండ్స్